సో అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే స్లాప్ అవుతారు అన్నమాట. సో సండే అన్న కదా, సండే మిస్ అయింది, ఎందుకంటే మీ లిఫ్ట్ అనేది దొరకలేదు. సో అందుకే మండేకి షిఫ్ట్ అయింది, టూ డే ఇలా చేసి మండే అనమాట. సో ఇలా మిల్లర్ అయితే వస్తుంది, స్లాప్ అయితే ఇస్తారు, పొద్దున్న చాలా పనులు ఉన్నాయి. సో టైం వచ్చేసి 6 అవుతుంది. సో ఇప్పుడు అవి పైన కరెంట్ పైప్లో అవి అయితే ఫిట్ చేస్తారు. సో చూద్దాం వెళ్ళేందన్నది. ఏంటంటే వర్షం పడుతుంది, అసలు నిన్ననే అనుకున్నాను నేను, రేపు వర్షం పడితే ఘోరంగా బుగ్గ అవుతామని అనుకున్నట్టే అది ఎత్తండి, అది వర్షం పడతాను. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే జాగ లేదు. సో మనకు ఫస్ట్ కంకర్ వచ్చిన తర్వాత దాని తర్వాత సిమెంట్ బస్తాలు అనేది రావాలి. సిమెంట్ బస్తాల తర్వాత మనము ఆ మిల్లర్ అనేది లోపడిపోయిన తర్వాత దాని తర్వాత మనం ఇసుక అనేది పోసుకోవాలన్నమాట. కంకర్ అనేది ఘోరంగా లేట్ అయింది. సో ఆ కంకర్ వచ్చేలోపు ఆల్రెడీ ముందే సిమెంట్ బ్యాగ్స్ అనేవి ముందే వచ్చేసి అది వచ్చేసి అక్కడ వెయిట్ చేసింది. దాని తర్వాత సో నేను అమ్మాలి వాళ్ళు వచ్చేసి కంపెనీ నుంచి మాట్లాడుకున్నాను. సో మా ఊరు వాళ్ళు వచ్చేసి ఏం చేశారంటే మేముండగా వాళ్ళు ఎట్లా దింపుతారని చెప్పేసి అక్కడ పంచాయతీ పెట్టారు. అంటే మా ఊరి అమ్మాలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి మేముండగా వాళ్ళు ఎట్లా పనిచేస్తారు, వాళ్ళు ఫ్రీగా చేసినా ఏం చేసినా అని మేము ఒప్పుకోము, మేమే పెడతాం, మేమే దింపుతాం అన్నట్టు వాళ్ళు కొంచెం గ్రూప్ జరిపారు. సో దాని తర్వాత మళ్ళీ వాళ్ళని కొంచెం వాళ్ళని ఉత్తగా పంపించకుండా కంపెనీ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళని ఉత్తగా పంపించకుండా వాళ్ళకు ఒక 500 ఇచ్చేసి వాళ్ళని పంపించిన. దాని తర్వాత ఆ సిమెంట్ బ్యాగ్స్ వచ్చి అట్లా పక్కన ఉన్నాయి. కంకర్ అనేది బాగా లేట్ వచ్చినాయి కాబట్టి ఇంకా దానికి ముందే మిల్లర్ పెట్టుకుందాం అన్నట్టు ఫిక్స్ అయిపోయారు. సో ఫస్ట్ అయితే మిల్లర్ లోపలికి పంపించేశారు. ఆ మిల్లర్ ఒక గంట అట్లా పట్టింది. దాని తర్వాత మిల్లర్ అనేది దింపే టైంలో కంకర్ అనేది వచ్చేసింది అనమాట. కంకర్ వచ్చి పక్కన వెయిట్ చేస్తుంది. సో ఎంత వెయిట్ చేసినా ఏం లాభం, ఫస్ట్ అయితే మిల్లర్ ఎక్కించిన తర్వాత ఇప్పుడు కంకర ఓపేయాలన్నమాట. సో ఆ టిప్పర్ని అట్లనే ఆపి ఆ మిల్లర్ మొత్తం ఎక్కించిన తర్వాత అప్పుడు వచ్చి కంకర అయితే అన్లోడ్ చేసేసింది. ఇంకా సో టిప్పర్ మొత్తం అన్లోడ్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు సిమెంట్ బ్యాగ్స్ పని అనమాట. సో సిమెంట్ బ్యాగ్స్ మళ్ళీ అలా వెళ్ళిపోయిన తర్వాత ఆ బ్యాగ్స్ లారీ వచ్చి అక్కడ అయిన తర్వాత అమ్మలలో మొత్తం ఆ బ్యాగ్స్ కూడా మొత్తం 100 బ్యాగ్స్ మొత్తం దింపారు కింద. 100 కాదు, 110 బ్యాగ్స్ దింపారు మొత్తం. మొత్తం ఎంత తీసుకున్నారంటే 1100 రూపాయలు తీసుకున్నారు దింపినందుకు. ఫ్రీగా పోయేది 1100తో కథ ఒడిసింది అనమాట. అంటే ఊరలో ఉంటారట ఎంతైనా కానీ పోనీగా అంత చేస్తాను ఈ 1100తో ఏం వచ్చింది ఎందుకు అన్నట్టు చేపించేసినాం. ఇక కంకర్ వచ్చింది, సిమెంట్ వచ్చింది, ఉసుక కూడా వచ్చింది. సో దాని తర్వాత మిల్లర్ కూడా పెట్టేసారు. సో పని కూడా స్టార్ట్ చేసారు. సో గొర్రెను కోసారు. నేను గొర్రెను కోసినప్పుడు లేను, ఎందుకంటే నేను వాటర్ క్యాన్స్ తీసుకురానికి పోయినా. పనులకు వాటర్ క్యాన్లు కావాలంటే వాటర్ క్యాన్ల కోసం పోయినా, అట్లా ఇంట్లో కూడా తాగానికి అయితే అని చెప్పి వాటర్ క్యాన్లకి అయితే నేను వెళ్ళిపోయినా. సో పని అయితే స్టార్ట్ చేసేసారు.
టకటక టకటక 3 గంటల్లో మొత్తం స్లాబ్ అయితే కొట్టేసిరు. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు పెద్ద సమస్య ఏమొచ్చి పడ్డదంటే నాకు బయట బయట వీళ్ళందరికీ తాగిపియనీకే 10,000 ఒడిసినాయి. జస్ట్ వాళ్ళందరికీ తాగిపియనీకే పని చేసిన వాళ్ళకి జస్ట్ అంతే. సో ప్రతి ఒక్కరు వచ్చి చేయజాపిరు. ఇక ఏం చేద్దాం, ఫస్ట్ ఖర్చు అనేది అన్నట్టు అందరికి ఇచ్చేసిన. ఫస్ట్ అయితే కూలీలు వచ్చిరు, వాళ్ళు వచ్చి చేయజాపితే వాళ్ళు 1,500-2,000 పైన అడిగిర్రు. సో నేను అయితే 1,000 రూపాయలు చేతిలో పెట్టిన. దాని తర్వాత మా మెస్సీ వచ్చి ఆయన అడిగిండు, ఆయనకు 1,000 రూపాయలు చేతిలో పెట్టిన. దాని తర్వాత సెంటరింగ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోజు మనం మొగలు మొగలు చూసుకునేటోళ్ళం, రోజు పని చేస్తానంటే నేను అక్కడ తిరిగిన. సో వాళ్ళు వచ్చి తమ్మి ఏం లేదంటే వాళ్ళకు ఒక 1,000 రూపాయలు చేతిలో పెట్టిన. 1,000 రూపాయలు చేతిలో పెట్టినాక మేము 8 మంది ఉన్నాం తమ్మి, మాకు 1,000 రూపాయలు ఏం సరిపోతాయి అదంటే. సో ఆ తీయటా అని చెప్పి మళ్ళీ ఒక 200 వాళ్ళ చేతిలో పెట్టిన. సో అట్లా వాళ్ళకి ఎలక్ట్రీషియన్ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి మొత్తం చుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి తాగిపించేవరకే జస్ట్ నాకు 10,000 వచ్చినాయి. తాగిపించేవరకే 10,000 వచ్చినాయి అంటే అర్థం చేసుకోరు ఇంకా ముందు ముందు ఎంత ఉన్నదో నా కథ. మొత్తానికి అయితే స్లాబ్ రోజు ఆ రోజు అట్లా ముగిసిపోయింది. దాని తర్వాత ఇంకా తెల్లారి వచ్చిర్రు మెసిర్ వచ్చి మళ్ళీ అంటే ఇట్లా కట్టలు కడతారుగా కట్టలు అనేది కట్టినమాట. దాని తర్వాత చుట్టూరు గోడ అనేది పెట్టిండు. సో ఇప్పుడైతే పని అయిపోయింది. ఎందుకు అయిపోయిందనే చెప్తా. సో ఈ 2 క్లిప్లు అయితే చూడది. ఇంకా మొత్తం ఇవన్నీ కట్టిర్రు, సైడ్ గోడ పెట్టిర్రు, ఇది వాటర్ ఎట్లా పోకుండా ఇవి పెట్టేసారు అని వచ్చేసి ఆగిపోయింది కదా. సో ఎందుకు ఆగిపోయిందంటే స్లాబ్ వేసినాక ఒక 15 రోజులు దాకా ఏం పని చేయరు. సో అది ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే నేను పైన పెంట్ హౌస్ ఎత్తాను మీ అందరికీ ఆల్రెడీ చెప్పిన. సో పెంట్ హౌస్ కాడ కిరికిరి ఉంది. ఎందుకంటే నేను ఫస్ట్ పెంట్ హౌస్ గురించి ఆయన అంటే నేను మాట్లాడుకున్న రేట్లా పెంట్ హౌస్ గురించి మనం అనేది మాట్లాడలేదన్నమాట. సో ఒక జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లర్ల కోసం ఫస్ట్ అడిగితే ఏమంటే జస్ట్ పిల్లర్లు పోయానికి 30,000 అడిగిండు. దాని తర్వాత ఏమన్నా ఒకటే రూమ్ మొత్తం హాల్ లెక్క అడికిడికి చేస్తే ఎంత తీసుకుంటామంటే 150,000 అడిగిండు. సో దాని కాడ కిరికిరి అయ్యి అది ఆగిపోయింది పని అట్లా. సో ఇప్పుడు అనేది అది పని జరగదన్నమాట. సో పెంట్ హౌస్ అనేది నేను తర్వాత చేపిస్తా. కొంచెం ఇవన్నీ అయిపోయినాక పైసలు అనేది ఏంది అప్పు ఎంత అవుతుంది ఏంది కథ అనేది దాన్ని బట్టి చూసిన తర్వాత మరి మనం నేను చేయగలుగుతానా లేదా అన్న చూసి బట్టి లాస్ట్కి పైన పెంట్ హౌస్ సంగతి అయితే చూద్దాం. జస్ట్ ఇప్పుడు పిల్లర్లు పోసి ఇడిచిపెట్టని చెప్పిన. సో పిల్లర్లకి అయితే ఇంకా ఫైనల్ 23K వేస్తా అన్నాడు. సో ఈ సండే నుంచి పని స్టార్ట్ అవుతుంది అన్నమాట. జస్ట్ ఇప్పుడు మనం పిల్లర్లు వేసి ఇడిచిపెట్టా చెప్పిన ఆల్రెడీ కేరళ టైప్ చేస్తా అని. సో పైన గుణపెంకలు ఏమంటారు అంటే రూఫ్ టైల్స్ అంటారు వీటిని మన తెలుగులో అయితే గుణపెంకలు అంటే నాకు తెలిసిన వాళ్ళకైతే అర్థం అవుతుంది. సో అట్లా వేద్దామని చూస్తాను. ఓన్లీ బ్యాక్ సైడ్ 6 పిల్లర్స్ మొత్తం సింగిల్ హాల్ ముంగట రేకులు వేసుకోవాలి. ముంగట పిల్లర్లు ఎట్లా రావాలంటే రౌండ్గా రావాలి ఆ బీమ్ల టైప్లుగా. సో అట్లా అని చెప్పిన. సో వీటికి ఆ రౌండ్ బీమ్లు అనేవి ఇక్కడ మనకు దొరికాయి, అది వేరే కాడి నుంచి తెప్పియాలి, వీటికి ఎక్కువ ఛార్జ్ పడుతుంది అని అన్నాడు. సో మొత్తానికి అయితే దానికి 23K తీసుకుంటా అన్నాడు. సో ఈ సండే నుంచి అయితే పని స్టార్ట్ అవుతుంది. ఇంకో ముచ్చట ఏంటంటే ప్రాంక్ వీడియోలు స్టార్ట్ చేద్దామని చూస్తానా. ఇంకా ఇట్లా అయితే అయితలేదు కథ. సో కొంచెం యూట్యూబ్లో గట్టిగా వ్యూస్ సంపాదించుకోవాలంటే ప్రాంక్ వీడియోలు చేయాలని ఫిక్స్ అయిపోయినా. సో నంద ఛానల్ వచ్చేసి నేను తీసేసుకొని అది ఇద్దరు పొత్తుల మెయింటైన్ చేసి ప్రాంక్ వీడియోలు చేద్దామని చూస్తానా. సో అది నందకి ఇంకా తెలియదు. డైరెక్ట్ నంద మీద ప్రాంక్ చేసి ఆయన ఛానల్ ఇట్లా తీసుకుంటానా అని చెప్పి అంటే ప్రాంక్ వేరే ప్రాంక్ చేసి ఆ ప్రాంక్లో లాస్ట్కే ఆయనకు చెప్తాయి నీ ఛానల్ ఇట్లా నేను తీసుకొని ఇద్దరు పొత్తుల పెట్టుకొని మనం ఇట్లా ప్రాంక్ వీడియోలు చేసుకుందామని చెప్దామని చూస్తానా. సో మీరేమంటారో కింద కమెంట్ చేయరు. సో మీరు కమెంట్ చేసినా చేయకపోయినా నేనైతే చేద్దామని ఫిక్స్ అయిపోయినా రివెంజ్ ప్రాంక్లు. ఇంకా ఆయన నా మీద నేను ఆయన మీద చేసుకుంటానే. ఇక మా గ్యాంగ్లు ఎవరెవరు అవుతుంటారో వాళ్ళందరి మీద చేద్దామని ఫిక్స్ అయిపోయినా. సో కింద అయితే కమెంట్ చేయరు చేద్దాం అర్థమనేది. సో ఇది వీడియో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, బై బై, టాటా, గుడ్ నైట్ అందరికీ. పొద్దున్న వస్తే గుడ్ మార్నింగ్, బై బై.